కనెక్ట్ తర్వాత ఫస్ట్ మనం వైఫై కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత యాప్స్ వర్క్ వెళ్ళాలి. యాప్స్ వర్క్ వెళ్ళి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సిస్టంలోకి వెళ్ళండి. సిస్టంలోకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీకి వెళ్ళండి. సెక్యూరిటీలో ఇక్కడ అన్నోన్ సోర్స్కి ఎలా చేద్దాం, ఇదిగోండి ఇక్కడ ఎలా. ఇప్పుడు హోమ్ బటన్కి వెళ్దాం. వాట్సాప్ ద్వారా వచ్చిన దాన్ని పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకుని ఉన్నాను. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని చూడండి, ఫోల్డర్స్ ఓపెన్ చేసాను. ఇందులో యూఎస్బీలో నేను ఇక్కడ డౌన్లోడ్స్లో పెట్టున్నాను కాబట్టి ఈ టెక్కర్ ఏపీకేని ఇది కూడా ఇన్స్టాల్ చేస్తాను. ఇదిగోండి మీరు అయిపోయిన తర్వాత దాన్ని అనుకోండి. హోమ్ బటన్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈ యారో కనుక టచ్ చేస్తే ఇది కొంచెం చూడండి, ఇక్కడంటే పెక్టోరల్ లాంచర్. పెక్టోరల్ లాంచర్ ఇచ్చేయండి. పెక్టోరల్ లాంచర్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని చెప్పండి. ఎలా తీసుకోండి, దీన్ని కూడా ఎలా చేయండి. ఎలా చేసిన తర్వాత ప్రొసీడర్ తీసుకోండి. ప్రొసీడర్ తీసుకున్న తర్వాత ఇది అన్నోన్ సోర్సెస్ ఓకే అయింది కాబట్టి అది తీసుకోండి. తర్వాత ఇక్కడ దీన్ని కూడా మాట ఎలా ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా చేద్దాం. బ్యాక్ రైన్ అండి, మళ్ళా బ్యాక్ రండి. ఇదిగోండి మూడోది కూడా దీన్ని యాక్టివ్ దిస్ డివైజ్ అని నేను తీసుకున్నాం. తర్వాత మూడు కన్ఫర్మ్ అయిన తర్వాత కంటిన్యూ చేసుకున్నాం. కంటిన్యూ అయిన తర్వాత మనకి ఈ డివైజ్కి నెంబర్ ఉంటుంది. మన స్కూల్ పేరు మీద హెచ్ఎం గారి మొబైల్ నెంబరు మన స్కూల్ పేరు ఇస్తే వాడు బ్యాక్ ఎండ్ రీసీవ్ చేస్తారు కాబట్టి దీన్ని ఈ నెంబర్ ఇచ్చాను. ఓటీపీ అంటే మన మొబైల్కి ఓటీపీ నెంబర్. నేను నా మొబైల్కి వచ్చిన ఓటీపీ కొట్టాను. ఓటీపీ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ డివైజ్ నెంబర్ ఉంటుందండి. మన ఐఎఫ్పీలకి ఏవైతే ఉన్నాయో ఆ డివైజ్ నెంబర్ ఉంటుంది. నేను ఆల్రెడీ రెండు ఉత్సవం అయిపోయినాయి. మూడోది కనుక ఇక్కడ నెంబర్ మీద టచ్ చేస్తే ఇది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, వచ్చిన తర్వాత ఈ నెంబర్ చూసే మనం ప్రెస్ చేస్తే 053 వచ్చిందంటే ఓపెన్ చేస్తాను. ఇది డివైజ్ అయినప్పుడు ఎస్ఈ డివైజ్ అయిన కన్ఫర్మ్ చేయండి. ఇది కూడా మొత్తం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్స్ ఏమిటండి, ఫైల్స్ తీసుకుని డాక్యుమెంట్ పెట్టండి. ఇది ప్రొఫైల్ ఇస్తుంది. మనకి ఏదైనా ఇమేజ్ పుష్ చేస్తే ఇమేజెస్ వస్తాయి, వీడియోస్ పుష్ చేస్తే వీడియోస్, ఏదైనా ఆడియో పుష్ చేస్తే ఆడియో. సింగిల్ సపోజ్ మీ టోటల్ ఓపెన్ చేసే ఫోన్ ప్రొఫైల్ వస్తుంది.